చంద్రబాబు ఎత్తులు జిత్తులు, అక్కడ అమిత్ షాతో భేటీ, ఇక్కడ రేవంత్తో మంతనాలు. తెలుగు రాష్ట్రాలలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ఢిల్లీ కేంద్రంగా ఏపీలో ఎన్నికల పొత్తులపైన చర్చలు జరుగుతున్నాయి. ఎన్డీఏలోకి టీడీపీ తిరిగి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఎంపీ సీట్లపైన రెండు పార్టీల మధ్య సర్దుబాటు ఫైనల్ కావాల్సి ఉంది. ఆ తర్వాత అధికారికంగా పొత్తులపైన ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలోనే పొత్తుల కోసం ఢిల్లీ వెళుతున్న సమయంలో తెలంగాణ సీఎం రేవంత్తో టీడీపీ అధినేత చంద్రబాబు మంత్రాంగం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. ఏపీలో ఈసారి ఎన్నికలు చంద్రబాబుకు ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. ఇప్పటికే జనసేనతో పొత్తు ఖాయమైంది. బీజేపీ తమతో కలిసి రావాలని చంద్రబాబు కోరుతున్నారు. ఢిల్లీ కేంద్రంగా బీజేపీ ముఖ్య నేతలతో చర్చలు చేస్తున్నారు. సీట్ల సర్దుబాటుపైన చర్చలు జరుగుతున్నాయి. అటు బీజేపీ ఇదే సమయంలో టీడీపీతో ద్విముఖ వ్యూహం అమలు చేస్తోంది. సొంతంగా పోటీకి సిద్ధమవుతూనే తాము కోరిన సీట్లను పొత్తులో భాగంగా దక్కించుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇటు ఢిల్లీకి బీజేపీతో పొత్తుకు చర్చలకు వెళుతున్న సమయంలోనే చంద్రబాబు బేగంపేట విమానాశ్రయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైనట్లు ప్రచారం సాగుతోంది. అటు రేవంత్ సైతం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఖరారుపైన చర్చల కోసం ఢిల్లీకి వెళ్లారు. ఆ సమయంలో ఇద్దరు నేతలు విమానాశ్రయంలో కలిసి ప్రస్తుత రాజకీయాలపైన చర్చలు చేసినట్లు చెబుతున్నారు. అయితే బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తూనే ఇటు రేవంత్తో సమావేశం కావడం పైన సోషల్ మీడియా వేదికగా విమర్శలు మొదలయ్యాయి. 2018లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తరువాత చంద్రబాబు కాంగ్రెస్కు దగ్గరయ్యారు. నేరుగా రాహుల్ గాంధీ ఇంటికి వెళ్లి మద్దతు ప్రకటించారు. ఆ తరువాత కాంగ్రెస్తో కలిసి ఎన్నికల సభల్లో పాల్గొన్నారు. మోదీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఇప్పుడు తిరిగి ఎన్డీఏలోకి చేరాలని భావిస్తున్న సమయంలో ఈ భేటీపైన రాజకీయంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.